హాయ్ దిస్ ఇస్ సురేష్ ఈరోజు మనము అనులోమానుపాతము గురించి మాట్లాడదాం అనులోమానుపాతం అన్న అనులోమ చరత్వం అన్న ఒకటేనండి దీని డెఫినేషన్ ఫస్ట్ మాట్లాడుకుందాం దీని నిర్వచనము ఏవేనే రెండు రాసుల్లో ఒక రాశిలో పెరుగుదల లేక తరుగుదల రెండవ రాశిలో కూడా నిర్ణీత పద్ధతిలో పెరుగుదలకు లేదా తరుగుదలకు పరిణమిస్తే ఆ రాసులు అనులోమానుపాతలు ఉన్నాయి లేదా అనులోమ చరత్వంలో ఉన్నాయి అని అంటాం అంటే ఏంటంటే రెండు రాసులు తీసుకున్నామండి ఏవో రెండు రాసులు ఒక రాశి పెరుగుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రాశి కూడా పెరిగితే ఒక రాశి పెరిగితే ఇంకొక రాశి కూడా పెరుగుతుంది అనుకోండి అప్పుడు ఈ రెండు రాసులు ఈ రెండు రాసులు అనులోమానుపాతం ఉన్నట్లు చెప్పవచ్చు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తే అర్థమవుద్దండి ఫర్ ఎగ్జాంపుల్కి పుస్తకాలు కొంచెం అండి ఓకే పుస్తకాలు ఒక మూడు పుస్తకాలు ఖరీదు మూడు పుస్తకాల ఖరీదు వెల ఖరీదు అనొచ్చు వెలా అని ఇష్టము పన్నెండు రూపాయలు అనుకుందాం ఇప్పుడు ఐదు పుస్తకాల ఖరీదు ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది ఇక్కడ మనకి ఐదు పుస్తకాలు ఖరీదు ఇరవై రూపాయలు అంటే ఇప్పుడు ఏమైంది పుస్తకాల సంఖ్య పెరుగుతున్న కొల్ది ఖరీదు కూడా అంటే వెల కూడా పెరుగుతుంది ఇప్పుడు పన్నెండు బై మూడు అంటే ఒక పుస్తకం ఖరీదు ఎంత నాలుగు రూపాయలు ఇక్కడ కూడా ఎంత వచ్చిందండి ఇరవై బై ఐదు ఇక్కడ కూడా పుస్తకం ఖరీదు నాలుగు రూపాయలు అంటే ఇక్కడ ఏమర్థమవుతుందండి మనకి పుస్తకాల సంఖ్య పుస్తకాల సంఖ్యకి ఖరీదు ఆర్ వెలకు ఏమవుతుంది ఏ సంబంధం ఉంది పుస్తకాల సంఖ్య పెరుగుతుంది అనుకోండి ఆటోమేటిక్గా ఖరీదు కూడా ఏమవుతుందంటే పెరుగుతుంది పుస్తకాల సంఖ్య తగ్గుతుంది అనుకోండి ఆటోమేటిక్ ఖరీదు కూడా ఏమవుతుందంటే తగ్గుతుంది అంటే వెలా సో ఇప్పుడు మనకి ఏమర్థం అర్థమవుతుంది ఈ రెండు కూడా అనులోమానుపాతంలో ఉన్నాయని అర్థమవుతుంది ఇప్పుడు ఇదే విషయాన్ని మనము సరదాగా ఒక రాశిని ఎక్స్ అనుకుందామండి ఇంకొక రాశి వై అనుకుందాం ఎక్స్ వైలు అనులోమానుపాతం ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నలో మానపాతంలో ఉన్నాయి అనుకుంటే దాన్ని ఎలా రాస్తామంటే మనము ఎక్సీజ్ ప్రపోషనల్ టు అని రాస్తామండి ఎక్సీజ్ ప్రపోషనల్ టు అని రాస్తాం ఇప్పుడు ఈ ప్రపోషనల్ పోవాలంటే ఏదో ఒక స్థిర స్థిరాంకముతో గుణించాలండి ఆ స్థిరాంకము స్థిర రాసి అనొచ్చు స్థిరాంకం అనొచ్చు ఇష్టము స్థిరాంకం ఇంటూ సమ్ ఇప్పుడు మనకు ఎంత ఉందండి అక్కడ వై ఉంది సో ఎక్స్ఈజ్ ఈక్వల్ టు స్థిరాంకం ఏంటి వై ఈ స్థిరాంకాన్ని కొంతమంది కే అంటారు కొంతమంది పి అంటారు కొంతమంది టీ అంటారు రకరకాలుగా మనం దేన్నో దాన్ని ఉపయోగించుకోవచ్చు అండి కొంతమంది సి అంటారు సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు స్థిరాంకం ఏంటి వై ఇప్పుడు ఈ వై అతను తీసుకొద్దామండి అతను గుణిస్తుంది కాబట్టి ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు స్థిరాంకం ఇందా మనం చెప్పింది కూడా అదేనండి ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్ అనుకోండి ఎవరిని లేదా పుస్తకాల సంఖ్యనే ఎక్స్ అనుకోండి పుస్తకాల ఖరీదిన వై అనుకోండి ఇప్పుడు ఎక్స్ బై వై ఎంత వచ్చిందండి మూడు బై పన్నెండు ఎంత వచ్చిందండి ఒకటి బై నాలుగు ఇక్కడ కూడా ఎంత వచ్చిందండి ఐదు బై ఇరవై అంటే ఇక్కడ కూడా ఎంత వచ్చింది ఒకటి బై నాలుగు అంటే ఇక్కడ ఇక్కడ స్థిర రాశి ఎక్కడ స్థిరాకం ఎక్కడ స్థిరాకం రెండు సమానమే కాదండి ఒకటి బై నాలుగు ఒకటి పై నాలుగు రెండు ఈక్వల్ ఉన్నాయి ఇలాగా ఒక రాశి ఇంకొక రాశి అనులోమాను ఉంది అంటే దాని అర్థం ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ స్థిరాంకం అర్థం ఇప్పుడు కొన్ని కేసెస్ తీసుకోవచ్చు అండి మనం ఏవో కొన్ని కేసెస్ దాన్ని ఎలా తీసుకుంటాం ఉంటాం ఎక్స్ వన్ బై వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ బై వై టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ త్రీ బై వై త్రీ ఈజ్ ఈక్వల్ టు ఇలా తీసుకోవచ్చు అండి స్థిరాంకం ఓకేనండి ఇలా మనం రాయొచ్చు ఎక్కువ సందర్భాల్లో ఇప్పుడు మనం ఇక్కడ మనం రెండు సందర్భాలు చెప్పుకున్నాం ఏమని పుస్తకాల సంఖ్య బై పుస్తకాల ఖరీదు ఇక్కడ మళ్ళీ పుస్తకాల సంఖ్య బై పుస్తకాలు కలిగింది ఇంకోసారి కూడా అలా తీసుకోవచ్చు అలా ఎన్నిసార్లను తీసుకున్నప్పుడు మనం సింపుల్గా రాసేది ఏంటంటే ఎక్స్ వన్ బై వై వన్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ టూ బై వై టూ ఈజ్ ఈక్వల్ ఎక్స్ త్రీ బై వై త్రీ ఈజ్ ఈక్వల్ సో స్థిరాకం అండ్ ఫర్ ఎగ్జాంపుల్ రెండే రెండు కేసులు తీసుకున్నాం అనుకోండి ఎక్స్ వన్ బై వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ బై వై టూ తీసుకున్నాం అనుకోండి అప్పుడు అడ్డుకొనకాలం చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ వన్ వై టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ వై వన్ అవుతుంది ఇలా రెండు కేసులు తీసుకుంటే మనం ఇలా తీసుకోవచ్చండి ఎక్కువ కేసులు తీసుకున్నా సరే ఏవో రెండు తీసుకున్నా సరే మనకి అలాగే వస్తుంది సో ఈ విధంగా మనము అనులోమానుపాతంలో అంటే అర్థం ఏంటంటే ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు స్థిరాంకం అనే విషయం గుర్తుంచుకుంటే మనకి ఈజీ అయిపోతుందండి అంటే ఒక రాశి పెరిగితే ఇంకో రాశి పెరుగుతుంది లేదా ఒక రాశి తగ్గితే ఇంకో రాశి తగ్గుతుంది అలా రెండు రాశుల మధ్య ఉండే ఆ సంబంధాన్ని అనులోమానుపాతం లేదా అనులోమ చరత్మ అంటారండి ఇది ఈ వీడియో థ్యాంక్ యూ దిస్ ఈజ్ సురేష్